ఐస్ క్రీమ్ తినేశాక బైక్ ఎక్కుతూ పదా పదా అర్జెంట్గా సూరజ్ గారి దగ్గరికి వెళ్ళి మన విషయం వాడికి చెప్పాలి అన్నాడు సూర్య. సార్ ఇప్పుడేనా అంది స్నేహ. ఏం క్వశ్చన్ మార్క్గా అడిగాడు సూర్య. అంటే ఇప్పుడే ఎందుకు అని అంది స్నేహ. స్నేహ ఇమాజిన్, ఈ విషయం ఇప్పుడు మనం చెప్పకుండా ఎవరి ద్వారానో వాడికి తెలిసి నేను చెప్పలేదు అని వాడు బాధపడటం నాకు ఇష్టం లేదు. అయినా బెస్ట్ ఫ్రెండ్కి కూడా చెప్పుకోలేని లవ్ ఏం లవ్ అనుకుంటూ బైక్ ఎక్కాడు సూర్య. కానీ సూరజ్ ఎలా రియాక్ట్ అవుతాడు అని అంది స్నేహ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పద అని స్నేహాన్ని తీసుకొని సూరజ్ రూమ్కి వెళ్ళాడు సూర్య. సూరజ్ డోర్ ఓపెన్ చేయగానే రే మామా అని హ్యాండ్ షేక్ చేసి హక్ చేసుకున్నాడు సూరజ్. సూర్య వెనకాల నుండి భూ అంటూ వచ్చింది స్నేహ. హే స్నేహ అందరాజావు అన్నాడు సూరజ్. స్నేహ చాయ్ అడిగాడు సూరజ్. రే నేను కూడా ఉన్నా ఇక్కడ అన్నాడు సూర్య. అరే తుమ్ హర్ రోజ్ ఆతేవో, స్నేహ పెళ్లి బార్ అయినా అన్నాడు సూరజ్. అదేం వద్దు కానీ సిట్ అని సూరజ్ చేయి పట్టుకొని కూర్చోమని చెప్పింది స్నేహ. ఎలా ఉందిరా ఇప్పుడు అడిగాడు సూర్య. తడ బెటరే. అరే ఏం జరిగిందో ఏమోరా, సడన్గా పూరా గడ్బడ్ హోగ్యా ఉస్ పార్టీకి బాద్ అన్నాడు సూరజ్. అందుకేరా కక్కర్తి పడి తాగొద్దు అన్నాడు సూర్య. బేవో నాది కూడా నువ్వే తాగేసినావు, కుచ్యాదే అనగానే గట్టిగా నవ్వేసింది స్నేహ. నవ్వుకోండిరా నవ్వుకోండి, ప్రాజెక్ట్ మేనేజర్ అన్న మరి అది కొంచెం కూడా లేకుండా అన్నాడు సూర్య. మేనేజర్ మేనేజర్ సబ్ ఆఫీస్ మే అని సూరజ్ అనగానే రైట్ అని హైఫై చేసింది స్నేహ. చల్ రుక్ మే మ్యాగీ బనాకర్ లాంగా అన్నాడు సూరజ్. ఓకే అన్నారు ఇద్దరు. సూరజ్ కిచెన్లోకి వెళ్ళగానే తన వెనకే వెళ్ళాడు సూర్య. ఏ మ్యాగీనా, కభీ దో మినట్ మే బంతే హీ నహీ, జస్ట్ 2 మినిట్స్ హా అంటూ నవ్వాడు సూరజ్. హా పర్లేదురా అన్నాడు సూర్య. కాసేపటి తర్వాత మ్యాగీ తింటూ సూరజ్ నీకు విషయం చెప్పాలరా అన్నాడు సూర్య. హా మామా అని అన్నాడు సూరజ్. స్నేహ కాస్త కంగారుగా ఇద్దరిని చూస్తూ ఉంది. కొంచెం సీరియస్ అయ్యా అన్నాడు సూరజ్ ఇద్దరిని చూస్తూ. సీరియస్ ఏం లేదురా అన్నాడు సూర్య. ఫేర్ అడిగాడు సూరజ్. బస్ కూర్చున్నాయి, నేను స్నేహ వి జస్ట్ ప్రపోజ్ ఈచ్ అదర్ రా అని చెప్పేశాడు సూర్య. సూరజ్ కాస్త డిసప్పాయింటెడ్గా అనిపించాడు స్నేహకి. కానీ ఆ వెంటనే తేరుకొని కంగ్రాచులేషన్స్ రా, సో హ్యాపీ ఫర్ యూ బోత్ అని సూరజ్ చెప్పగానే రిలాక్స్ అయ్యారు స్నేహ ఇంకా సూర్య. థ్యాంక్స్ మామా అని సూరజ్ని గట్టిగా హక్ చేసుకుని సాటర్డే బయటికి పోదాం రా అన్నాడు సూర్య. షూర్ సూర్య అన్నాడు సూరజ్. సూర్యానా ఏంట్రో మామా నుండి సూర్యకు వచ్చింది పిలుపు అడిగాడు సూర్య. ఎసా కూర్చున్నాయి బస్ మూసే నికల్గా అన్నాడు సూరజ్. సరే సరే తనకు లేట్ అవుతుంది, డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయారు స్నేహ ఇంకా సూర్య. ఆ నెక్స్ట్ డే 8:50 అవుతుంది ఇంకా రాలేదు అనుకుంటూ స్నేహ కోసం లిఫ్ట్ లాబీ దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నాడు సూర్య. హాయ్ అన్న అనుకుంటూ వచ్చాడు తన టీమ్మేట్ రాహుల్. హాయ్ రా అని లిఫ్ట్ గేస్ చూస్తూ చెప్పాడు సూర్య. ఎవరి కోసం అన్న వెయిట్ చేస్తున్నావా అడిగాడు రాహుల్. లేదురా నేనెవరి కోసం వెయిట్ చేస్తా, సూరజ్ వస్తా అంటే చూస్తున్నా అని కవర్ చేశాడు సూర్య. అచ్చా అనుకుంటూ తన ఫోన్ స్క్రోల్ చేస్తూ రీల్స్ చూస్తున్నాడు రాహుల్. బురదలనైనా వాడొచ్చు కానీ లవ్లా మాత్రం వాడొద్దనా అన్నాడు రాహుల్. ఏమ్రా మనలుల్లైందా మీ పిల్లతో అడిగాడు సూర్య. ఏ లేదన్నా, మా పిల్లకి రీల్ చేయనీకి పాట కావాలంట, ఇది ఓకేనా అని ఒకటే పాటలు పంపుతుంది, ఏవో ఈ పాట అంట అని ప్లే చేశాడు రాహుల్. ఆ సాంగ్ ప్లే అవుతూ ఉండగా సూర్య ఎదురుగా ఉన్న లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యి అందులో నుండి
ఆరెంజ్ ఇంకా గోల్డ్ డ్యువల్ కాంబినేషన్లో ఉన్న షిఫాన్ శారీలో స్ట్రైటన్ చేసిన సిల్కీ హెయిర్ లూజ్గా వదిలేసి గోల్డ్ కలర్ పర్ల్ డ్రాప్ హూక్ జుంకా పెట్టుకొని లిఫ్ట్లో నుండి బయటకు వచ్చిన స్నేహాన్ని చూసి, తప్పులేదురా, ఇంత అందంగా ఉంటే ఆ మాత్రం చేయొచ్చు, చేసేయమను అన్నాడు సూర్య కూర్చున్నవాడు కాస్త లేస్తూ. ఏందన్నా అన్నాడు రాహుల్. ఏంలే కానీ నువ్వు కానీ అనుకుంటూ అక్కడి నుండి సూర్య స్నేహ వెనకాల వెళ్ళిపోయాడు. స్నేహ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే అందరూ స్నేహాన్ని ప్రేస్ చేస్తూ ఉన్నారు. అది చూసిన సూర్య మురిసిపోయాడు. ఎలా ఉంది అని స్నేహ సైగ చేస్తూ అడిగింది సూర్యని. సూర్య తన ఫోన్ తీసి వాట్సాప్లో ఒక పిక్ సెండ్ చేసి చూడు అన్నట్టుగా సైగ చేశాడు. ఏం పంపు ఉంటాడబ్బా అని ఈగర్గా తన బ్యాగ్లో నుండి ఫోన్ తీసి చూసింది స్నేహ. సూర్య పంపింది ఒక బంతి పువ్వు ఇమేజ్. అది చూసిన స్నేహ ఒక చిన్న స్మైల్తో తన జుట్టుని చెవి వెనక్కి అనుకుంటూ సూర్య వైపుకి చూసింది. వేరే ఏ పువ్వులు చూసినా అందంగా ఉన్నాయనిపిస్తాయి, ఒక్క బంతి పువ్వు మాత్రం అందంగా కంటే ఎక్కువ ముద్దుగా ఉంది అనిపిస్తుంది నాకు అని మెసేజ్ చేసి, లిరికల్ వాయిస్ నోట్ పంపాడు సూర్య. ఆ మెసేజ్ చూసి ఆ ఆడియో వినగానే సిగ్గుతో మురిసిపోయింది స్నేహ. స్నేహ సిగ్గుపట్టం చూసి నవ్వుకుంటున్న సూర్య ఫోన్కి సూరజ్ నుండి మెసేజ్ వచ్చింది. హాయ్ సూర్య, ఐఎమ్ స్టిల్ నాట్ ఫీలింగ్ వెల్, ఐ వుడ్ వాంట్ టు కంటిన్యూ మై లీవ్ అని. వీడెప్పుడు ఇన్ని రోజులు లీవ్ తీసుకోలేదే, ఇప్పుడేంటి అనుకుంటూనే ఓకే అని మెసేజ్ చేశాడు సూర్య. ఈలోగా అందరూ స్నేహాని ఏంటి స్పెషల్ ఏంటి స్పెషల్ అని అడుగుతూ వచ్చారు. దానికి స్నేహ, లేదు నాకు ఎప్పుడైనా హ్యాపీగా అనిపించినప్పుడు గుడికి వెళ్ళటం అలవాటు, సో అలా గుడికి వెళ్ళొచ్చి అని చెప్పింది స్నేహ. ఏంటి అంత హ్యాపీ న్యూస్, మాకు కూడా చెప్పొచ్చు కదా అని అడిగారు అందరూ. పెళ్ళి సెట్ అయిందేమోరా అంది ప్రత్యూష. అవునా అంటూ అందరూ అడిగేసరికి సిగ్గుతో తలదించి తన జుట్టు చెవి వెనక్కి అనుకుంటూ సూర్య కేసి చూసింది స్నేహ. అందరికీ విషయం అర్థమైపోయి ఓ అంటూ క్లాప్ చేశారు. ఈలోగా సూర్య, రే రే చలో పదండి పని చేసుకోండి ఇంకా అంటూ అందరినీ వాళ్ళ వాళ్ళ ప్లేస్కి పంపించేస్తూ ఉన్నాడు. మ్యాటర్ అర్థమైన వాళ్ళంతా కాంగ్రాట్స్ చెప్తూ ఉంటే ఫుల్ ఖుషీలో థ్యాంక్స్ చెప్తూ వచ్చాడు సూర్య. ఈలోగా సూర్య వాళ్ళ బాస్ నుండి ఆఫీస్ అందరికీ ఈమెయిల్ వచ్చింది, షార్ట్ మీటింగ్, ఎవ్రీవన్ గ్యాదర్ అట్ క్యాఫెటేరియా అని. దాంతో అందరూ క్యాఫెటేరియాలోకి వెళ్ళారు. మీటింగ్లో కావాలనే సూర్య వెళ్ళి స్నేహ పక్కన నుంచున్నాడు. నిన్నే కదా ప్రపోజ్ చేశావు, ఈరోజు ఎలా వస్తే ఎలా, కాస్త గ్యాప్ ఇవ్వా అడిగాడు సూర్య తన ముక్కు మీద ఏదో ఉంటే తుడుచుకుంటున్నట్టుగా కవర్ చేసుకుంటూ. అని అంతే కవరింగ్గా అడిగింది స్నేహ. మరి ఇలా చీర కట్టుకొని వస్తే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. టిపికల్ 90s కి డ్రీమ్లే, నీకు అర్థం కాదు అని సూర్య గోర్లు కొరుకుతున్నట్టుగా అంటూ ఉండగా, హలో హలో అనుకుంటూ వచ్చాడు సూర్య వాళ్ళ బాస్. దాంతో అందరూ అలర్ట్ అయి నుంచున్నారు. ఓకే, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అని బాస్ అడిగిన ప్రశ్నకి అందరూ ఎస్ అని సమాధానం చేశారు. ఓకే గ్రేట్, సో బేసికలీ ఈ మీటింగ్ దేనికంటే నెక్స్ట్ వీకెండ్ వీ ప్లాన్ ఫర్ అ టీమ్ అవుటింగ్, సో ప్లాన్ అకార్డింగ్లీ అని చెప్పి వెళ్ళిపోయాడు బాస్. సూర్య సూరజ్కి టెక్స్ట్ చేశాడు, నెక్స్ట్ వీక్ టీమ్ అవుటింగ్ అంట అని. అది చూసిన సూరజ్ థమ్స్అప్ ఎమోజీతో రిప్లై చేశాడు. ఈ వీక్ గ్యాప్లో సూర్య ఇంకా స్నేహకి సూరజ్ కాస్త దూరంగా ఉన్నాడు. సినిమాకి బయటికి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళే వీళ్ళ ముగ్గురు. సూర్య స్నేహతో తన ప్రేమ విషయం చెప్పినప్పటి నుండి సూరజ్ వాళ్ళకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు, అటు ఆఫీస్లో కూడా. అది గమనించిన సూర్య, వీడి సంగతి ఇలా కాదు, చెప్తా రిసార్ట్కి అయితే వస్తాడు కదా అనుకున్నాడు సూర్య. రిసార్ట్కి వెళ్ళే రోజు రానే వచ్చింది. సూర్య సూరజ్తో గొడవ పడ్డాడా? ఆ తర్వాత ఏం జరిగింది? వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పే, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టే. ఏంటి ఉన్నా మరి, టాటా.